ఇంకా ఒకటి నాకైతే చెప్పాలనుకుంటున్నాను, ఈ థంబ్నైల్స్ వల్ల. అంటే నిన్నగాక మొన్న మా డాటర్స్ గురించి కూడా ఒక థంబ్నైల్ పెట్టి వచ్చింది. నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకు జీవిత రాజశేఖర్ గారు అంటే ఏది ఉన్న ఒక మా ఎలక్షన్ అన్నే నేనే హెడ్లైను, లేకపోతే ఇంకొకటి వచ్చిన జీవిత రాజశేఖర్ గారి కూతురు. పాప మీద నా కూతురు చదువుకుంటున్నారు చక్కగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఏదో వచ్చిన ఆఫీస్ చేస్తున్నారు. అంటే ఇలాగ ఇలాంటి ఒక థంబ్నైల్స్ పెట్టాలి మీరు అన్న చా థంబ్నైల్స్ అదే కదండి, లోపల మ్యాటర్ వేరే కదా అని. మ్యాటర్ ఎంతమంది చదువుతారు? మ్యాటర్ చదివిన వాళ్ళు కొన్ని, నాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు మా డాటర్ గురించి ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి, మేము శుభ్రం తిరుపతిలో వాళ్ళు పాపం మెట్లెక్కారు, వాళ్ళ డాడీ గురించి మొక్కుకున్నారు అప్పుడు ఆ టైంలో ఈ న్యూస్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇప్పుడు, అలాగే నా గురించి కూడా ఇంతకుముందు, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జీవిత గారి మీద, ఇంతకు ముందుగా కూడా ఆవిడ మీద వారెంట్, ఇంతకుముందు వారెంట్ వచ్చింది, ఏమైంది పోనది రాస్తారా? నేనేమైనా జైల్లో కూర్చున్నానా? ఏ సెలబ్రిటీ నా ఇది నా గురించి అవ్వచ్చు, లేకపోతే మొన్న మా కూతురు గురించి అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు నిహారిక గారి గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అని అవ్వచ్చు. ఇష్యూ ఏమి అని తెలియకుండా ఒక థంబ్నైల్స్ పెట్టేసినందువల్ల చాలా ఇబ్బంది మాకు కూడా. వీ ఆల్సో నీడ్ టు సర్వైవ్, వీ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. రేపు మా పిల్లలు ఒక మంచి ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకొని సర్వైవ్ అవ్వాలి. అంటే నిజంగా అలాగ దుర్మార్గులు దృష్టిలో అయితే 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాం? లేకపోతే అలాంటిది ఏదన్నా నేను ఫర్గో చేస్తుంటే పోలీసులు కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి కదా? నేను తిరుగుతూనే ఉన్నా కదా, నేనేమైనా పొంది ఆకున్నారా? సో ఐ రియలీ అంటే చాలా హర్టింగ్గా ఉంది. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక్క మాట సరేనండి ఇల్లగాడు, పోనీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఏమన్నా మహాత్ముడా? ఆయన మీద కేసు ఇప్పుడు ఏదో మా మేనేజర్లు ఉన్నదిగో, మా మేనేజర్ ఇప్పుడు వీళ్ళు సఫర్ అవుతున్నారు డిమానిటైజేషన్ కేసు మీద. ఆయన కంపెనీని వాళ్ళ వైఫ్ పేరు మీద మార్చేసి ఆ చెక్కులు ఏవో వేసి ఆయన డ్రామా చేస్తున్నాడు. పర్వాలేదు, ఆయన చాలామందిని మోసం చేస్తున్నారు, అవన్నీ రేపు వస్తాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, బేసికల్గా మాట్లాడకూడదు కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్, కోర్ట్ ప్రోటోకాల్. అది నేను చెప్పలేను కదండి. అంటే అందరూ మనం నచ్చిన వాళ్ళు ఉండరు కదా సార్ ప్రపంచంలో. మీరు ప్రతి మనిషికి ఈవెన్ ఒక మోడల్ చేసిన వాడికి కూడా వాడిని మెచ్చుకునేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. ఇప్పుడు అలాగే నేను ఎంత మంచి అయినా చేసి ఉండొచ్చు, నన్ను నచ్చిన వాళ్ళు కూడా చాలా. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంటుంది ఏదన్నా ఫస్ట్, ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ ఉంది, ప్రకాష్ రాజ్ గారు విష్ణు గారు నిలబడ్డారు. ప్రకాష్ రాజ్ గారిని చాలామంది సపోర్ట్ చేశారు, నేను ఒక్కదాన్నే కాదు, కానీ నేనే హెడ్లైన్ అవుతా, అది నాకైతే నిజంగా అర్థం కాదు. నేనేమనుకుంటున్నా అరే ఇది ఒక ఫ్యామిలీ, నేను ఇండస్ట్రీలో నేను ఒక పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఒక ఆడపిల్ల పోని, తను ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేసి, తను ఇంత స్ట్రాంగ్గా షీస్ ట్రైన్ టు డూ సంథింగ్ కదా, లెట్ సపోర్ట్ హర్ అన్నది లేకుండా ఎందుకు అలా లాగుతూనే ఉంటారని నాకైతే అర్థం కావట్లేదు. సో నేను అందుకనే ఎక్కువ ఆడపిల్లల గురించి మాట్లాడతా, నాకు కూడా ఇద్దరు కూతుర్లు. బేసికల్గా నేనైతే ఎవరికి అన్యాయం చేయాలని అనుకోను, నేను కానీ రాజశేఖర్ గారు కానీ ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం. అలా ఓపెన్గా మాట్లాడడం కూడా తప్పని మాకు అర్థమైంది. నేను కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, ఆయన ఇంకా అది కూడా చేసుకోలేకపోతున్నారు. పాపం ఆయన, ఆయనకి ఏది ఉంటే అది చెప్పేస్తారు. బట్ ఒకటి అండి, లైఫ్లో మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడు చేస్తే మనకి చెడు వస్తుంది. దేవుడు దయవల్ల ఇంతవరకు నేను నా పిల్లలు మా ఆయన బాగున్నాం. నేనేంటి నా పిల్లలు ఏంటి అనేది అందరికీ తెలుసు. అలాగే నా రిక్వెస్ట్ అలా ఏంటంటే, ఈ థంబ్నైల్స్ వల్ల చాలామంది అన్ఎడ్యుకేటెడ్కి తెలియదండి. నన్ను చాలామంది ఫోన్ చేసి ఏం మా పాపలు బాగున్నారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా చాలా ఎంత, దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ విచ్ ఈస్ హర్టింగ్ మీ. అలాగే మొన్న అంటే నిహారిక గురించి వచ్చినప్పుడు కూడా నేను ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్. ఓకే తను అక్కడ కనబడచ్చు, ఇంకొకటి దాన్ని అంత ప్రొలాంగ్ చేసి ఇష్టం వచ్చిన హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. అలాగే రీసెంట్గా నాకు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద ట్రోల్స్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నాయి. బట్ మా ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ ఒక ఎఫర్ట్ తీసుకొని సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన ఏది పడితే అది రాయొచ్చు, ఎవరు పడితే అది అలా చెయ్యొచ్చు అన్నది లేకుండా, మీరందరూ సి మీరు యార్ ఆ ఫ్యామిలీ, మీరు లేకుండా మేము లేవు, మేము లేకుండా మీరు లేరు. ఇట్స్ ఓన్లీ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఏమైనా థంబ్నైల్స్ పెట్టేటప్పుడు, ఏదైనా న్యూస్ వేసేటప్పుడు ఒక్కసారి మా గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.